అంటే ఈ తల్లిదండ్రుల యొక్క పూజా కార్యక్రమం యొక్క పరమార్థం ఏమిటో మీ అందరికీ అర్థమై ఇంటికి వెళతారన్నది నా ఆశ. పాడమంటారా? చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, ఈ చెట్టుకేమో రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. తెలియలే, నాకు 40 ఏళ్ళు వచ్చాయి, తెలియలే. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, చిన్నప్పుడు నాన్న చొక్కా తొడుగుతుంటే చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను నేను, కానీ నాన్న మనసులో ఏముందో నాకు తెలియలే. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, కనిపెవుతని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. మా నాన్న నన్ను చిన్నప్పుడు ఇలా పట్టుకుని పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకుంటుండేవాడు. ఏంట్రా అంటే మా నాన్న ఆడుకుంటాడు నాతోటి, చేతులు వదిలేస్తాడేమో నా భయం, మా నాన్నేమో ఆడుకుంటున్నాడు. నేను అనుకున్నా మా నాన్న ఆడుకుంటున్నాడేమో నన్ను నాతోటి అనుకున్నా, కానీ నాకు ఎప్పుడు అర్థమైంది నాన్న పైకి ఎగరేసి ఎందుకు పట్టుకున్నాడా అని. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నడక నేర్తున్నాడు అనుకున్నాను నేను, కానీ నాన్న మనసులో ఏముందో నాకు అర్థం కాలే. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. మా నాన్న నన్ను రోజూ చెరువు దగ్గర తీసుకెళ్లి లోపలికి తోసేసి నా పొట్ట కింద చేయి పెట్టి నాకు ఈత నేర్పేవాడు మా నాన్న. ఈత నేర్తున్నాడు కదా అనుకున్నాను నేను, కానీ మా నాన్న ఏం నేర్పాడో తెలుసా? ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసు గాని, ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసు గాని, నా తెగువకు ఉగ్గు పాలు పడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. పిల్లలందరూ ఒక్క చరణం జాగ్రత్తగా వినండి. ఏమి తండ్రి రెంటాలా కన్నీళ్లను కూడా దాచి, అమ్మ ఏడవడం చూస్తాం మనం, కానీ నాన్న ఏడవడం చూడం. నాన్నకి కన్నీళ్ళు వస్తాయి, నాన్నకి ఏడుపు వస్తుంది, కానీ భార్య దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, బిడ్డ దగ్గర ఏడవడు నాన్న. ఎక్కడో వెలగని ఓ లైట్ కింద సైకిలు, స్కూటరు, కారు ఆపుకుని అప్పు చేసి కట్టాలా పిల్లలకి ఫీజు, పిల్లలకి ఏం అమ్ముకుని పెళ్ళిళ్ళు చేయాలి, ఎన్ని కష్టాలు తండ్రికి. కానీ అవన్నీ చెప్పడు నాన్న, కానీ పాపం నాన్న గుండెల్లోనే అన్నీ పెట్టుకుని, ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, కన్నీళ్ళు ఇలా అనేస్తాం, కానీ నాన్న కన్నీళ్లను తుడుచుకోడలాగా, కన్నీళ్లను కూడా వృధా చేయకుండా తనలోనే దాచుకుని ఏం చేస్తాడో తెలుసా? పిల్లలు మీరు వినాలి, పాద పూజ చేసేటప్పుడు నా పదాలు వినాలి మీరు. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, నీకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు.